इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड इन साइंस एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस इंटेलिजेंस क्लास 16 क्लासेस वी कंप्लीटेड। नाउ वी आर एट व्हाट इंटेलिजेंस क्लास 17। दिस इंटेलिजेंस क्लास 17 इज रिलेटेड टू वर्ड एनालॉजी। वर्ड एनालॉजी అంటే ఏంది? ఒక వర్డ్ ఇచ్చి దాని పక్కన ఇంకొక వర్డ్ ఇస్తే ఆ రెండింటి మధ్య ఎట్లా రిలేషన్ ఉంటుందో, నెక్స్ట్ క్వశ్చన్ అడిగే దానిలో కూడా అదే విధమైన రిలేషన్ ఉంటుంది। కాబట్టి ఈ యొక్క టర్మినాలజీ అంతా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ వన్ క్వాంటిటీ। క్వాంటిటీ అండ్ యూనిట్, క్వాంటిటీ అండ్ యూనిట్, క్వాంటిటీ అండ్ యూనిట్ కి సంబంధించింది మనము చూద్దాం। క్వాంటిటీ అండ్ యూనిట్, ఓకే, క్వాంటిటీ అండ్ యూనిట్ కి సంబంధించి చూద్దాము టర్మ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము। సో లెంగ్త్, లెంగ్త్ కి సంబంధించింది ఏంటి? మీటర్, అంటే లెంగ్త్ ని ఎందులో కొలుస్తారు? మీటర్లో కొలుస్తారు। లెంగ్త్ ని ఎందులో కొలుస్తారు? మీటర్. నెక్స్ట్ ది మాస్, మాస్ దేనిలో కొలుస్తారు? కిలోగ్రామ్, అంటే ఎస్ఐ యూనిట్స్ అన్నట్టు। మాస్ ని ఎందులో కొలుస్తాము? కేజీలలో కొలుస్తాం, కిలోగ్రామ్స్ లో కొలుస్తాం। ఏరియా, ఏరియా యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేరా, సెంటీమీటర్ స్క్వేరా, ఎందులో ఉంటుంది? ఏరియాని జనరల్ గా హెక్టార్లలో కొలుస్తాం। ఏరియా ఎందులో కొలుస్తారు? హెక్టార్, హెక్టార్స్ లో కొలుస్తాం ఏరియా। నెక్స్ట్ వచ్చేసి టైం, టైం ఎందులో కొలుస్తాము? సెకండ్స్ లో కొలుస్తాం। టైం యూనిట్స్ ఏంటి? సెకండ్స్, టైం యూనిట్స్ ఏంటి? సెకండ్స్. నెక్స్ట్ వన్ యాంగిల్, యాంగిల్ యూనిట్స్ ఏంటి? రేడియన్, యాంగిల్ యూనిట్స్ ఏంటి? రేడియన్ అనేది మనకు యాంగిల్ యూనిట్స్. నెక్స్ట్ వన్ కరెంట్, కరెంట్ యూనిట్స్ ఏంటి? ఆంపియర్, కరెంట్ ఎందులో కొలుస్తాము? ఆంపియర్స్ లో కొలుస్తాం, కరెంట్ ఎందులో? ఆంపియర్స్. నెక్స్ట్ పవర్, పవర్ ఎందులో కొలుస్తాము? వాట్లలో కొలుస్తాం, పవర్ ఎందులో కొలుస్తాము? వాట్లలో కొలవడం జరుగుతుంది। నెక్స్ట్ వన్ ఎనర్జీ, ఎనర్జీ యూనిట్స్ ఏంటివి? జౌల్స్, ఎనర్జీ యూనిట్స్ ఏంటివి? జౌల్లలో కొలవడం జరుగుతుంది। వర్క్ యూనిట్స్ కూడా ఏంటివి? సేమ్, ఎనర్జీ యూనిట్స్, వర్క్ యూనిట్స్ సేమ్ ఉంటాయి, జౌల్, ఓకే, వర్క్ యూనిట్స్ కూడా ఏంటివి? జౌల్స్ లో వస్తాము। రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటివి? ఓమ్స్, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటివి? ఓమ్లలో కొలవడం జరుగుతుంది। మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ ఏంటివి? అయర్స్టెడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ ఏంటివి? అయర్స్టెడ్స్. నెక్స్ట్ ప్రెషర్, ప్రెషర్ యూనిట్ ఏంటి? పాస్కల్, ప్రెషర్ యూనిట్ ఏంటి? పాస్కల్. నెక్స్ట్ వన్ టెంపరేచర్, టెంపరేచర్ యూనిట్ ఏంటిది? కెల్విన్, టెంపరేచర్ యూనిట్ ఏంటిది? కెల్విన్ లేదా డిగ్రీ అని కూడా రాస్తాం, ఓకే। సో ఇవి మనకు కొన్ని ఏంటివి? క్వాంటిటీ అండ్ యూనిట్స్ కి సంబంధించినవి। ఈ క్వాంటిటీలకు ఏ యూనిట్లలో మనం కొలుస్తాము, ఏ యూనిట్లలో మెజర్ చేస్తాము అనేది దీనికి సంబంధించింది। కాపీ చేసుకోండి ఇది। Now let me see, worker and working place, worker and working place, chef, worker and working place, chef ఎక్కడ వర్క్ చేస్తాడు? చెఫ్ అంటే ఎవరు? వంట చేసేవాళ్ళు, వంట చేసి పెట్టేవాళ్ళని చెఫ్ అంటారు। ఎక్కడ చేస్తాడు? కిచెన్ లో వర్క్ చేస్తాడు, అంతేనా? ఫార్మర్, ఫార్మర్ ఎక్కడ వర్క్ చేస్తాడు? ఫార్మర్ ఎక్కడ? ఫీల్డ్స్ లో వర్క్ చేస్తాడు, అంతేనా? వెయిటర్, వెయిటర్ ఎక్కడ చేస్తాడు? వెయిటింగ్ చేసేవాళ్ళు, వెయిటర్ అంటే మనకు మన ఎక్కడికైనా హోటల్స్ దగ్గర సప్లై చేసేవాళ్ళు వెయిటర్స్ అంటారు। కాబట్టి
restaurant. Engineer. Engineer work చేసే place name అంటాం అంటే site అంటాం. Engineer work చేసే place ఏమంటారు? Site. SITE site. Worker. Worker ఎక్కడ చేస్తారు? Factory లో work చేస్తారు. Worker works at factory. Doctor. Doctor ఎక్కడ work చేస్తారు? Hospital. Lawyer. Lawyer ఎక్కడ work చేస్తారు? Court. షిప్ ఉంటారు గ్యాంబ్లర్ మోసం చేసేవాడు మోసాలు ఎక్కడ జరుగుతాయి క్యాసినోలో జరుగుతాయి మోసాలు ఎక్కడ జరుగుతాయి క్యాసినోలో జరుగుతాయి క్లర్క్ నెక్స్ట్ వాడు క్లర్క్ క్లర్క్ ఎక్కడ వర్క్ చేస్తాడు ఆఫీస్ లో వర్క్ చేస్తాడు ఆఫీస్ బ్యూటీషియన్ బ్యూటీషియన్ ఉండే ప్లేస్ ఏంటిది పార్లర్ బ్యూటీ పార్లర్ అంటారు కదా బ్యూటీ పార్లర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎక్కడ పర్కేజ్ ప్లేస్ నేమ్ అంటారు థియేటర్ అంటారు థియేటర్ ఓకేనా టీచర్ టీచర్ ఎక్కడ వర్క్ చేస్తాడు స్కూల్ టీచర్ ఎక్కడ వర్క్ చేస్తాడు స్కూల్ లో వర్క్ చేస్తాడు టాయిలెట్ ఉండే ప్లేస్ ఏంటిది కాక్పిట్ అంటారు టాయిలెట్ ఉండే ప్లేస్ ఏంటిది కాక్పిట్ టాయిలెట్ అంటే విమానం నడిపే వాళ్ళని టాయిలెట్ అంటారు వాళ్ళు ఉండే ప్లేస్ ఏమంటారు కాక్పిట్ ఓకే ఇవన్నీ నోట్ చేసుకోండి నెక్స్ట్ వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్ వర్కర్ అండ్ వర్కింగ్ సారీ వర్కర్ అండ్ ప్రోడక్ట్ వర్కింగ్ ప్లేస్ కంప్లీట్ కదా వర్కర్ అండ్ ప్రోడక్ట్ మేసన్ మేసన్ చేసే వర్క్ మేసన్ చేయడం వల్ల ఏ వర్క్ చేసే పని వల్ల మనకి ఏమొస్తుంది మేసన్ అంటే గోడలు కట్టేవాడు గోడలు కట్టేవాడు కాబట్టి వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అంతే వాల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది ఫార్మర్ ఫీల్డ్స్ లో వర్క్ చేయడం వల్ల ఏం ప్రోడక్ట్ వస్తుంది క్రాప్స్ వస్తాయి అంతే క్రాప్స్ మనకు రావడం జరుగుతుంది కార్పెంటర్ కార్పెంటర్ ఏం చేస్తాడు ఫర్నిచర్ తయారు చేస్తాడు కార్పెంటర్ ఏం చేస్తాడు ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తాడు ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తాడు గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు ఆర్నమెంట్స్ తయారు చేస్తాడు గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు ఆర్నమెంట్స్ తయారు చేస్తాడు చెఫ్ చెఫ్ అంటే కిచెన్ లవర్ కిచెన్ లో ఫుడ్ వండేవాడు కాబట్టి వాడు చేసే ప్రోడక్ట్ ఏమొస్తుంది నాకు ఫుడ్ వస్తుంది ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ చేసే పని వల్ల ఏం చేస్తారు వాడు డిజైనింగ్ చేస్తాడు ఇల్లు ఎట్లా కట్టాలి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్స్ ఏ విధంగా ఉండాలనేది అంతా కూడా అది ఇచ్చేవాడు ఆర్కిటెక్ట్ అని చేయడం వల్ల మనకు డిజైన్స్ ఇస్తాడు ఆధర్ ఆధర్ వల్ల ఏం బయటకు వస్తుంది ప్రోడక్ట్ బుక్ ఆధర్ వల్ల ఏమొస్తుంది బుక్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ ద్వారా బయట వచ్చేదాన్ని ఏమంటారు అంటే బ్యాలెట్ అంటారు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది మీకు ఇంతవరకు వినని పదం బ్యాలెట్ టైలర్ టైలర్ ఏం చేస్తారా క్లాత్ బట్టలు కుట్టాడు టీచర్ ఏం చేస్తారా ఎడ్యుకేషన్ ఇస్తాడు టీచర్ ఏం చేస్తాడు ఎడ్యుకేషన్ రైట్ ఎడ్యుకేషన్ గుడ్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ కోబ్లర్ కోబ్లర్ అంటే ఎవరురా షూ కుట్టేవాడు ఉంటాడు కదా వాడిని కోబ్లర్ అంటారు కాబట్టి షూస్ వాడి నుంచి షూస్ ప్రిపేర్ ఎడిటర్ ఎడిటర్ ఏంటి ఎడిటర్ మెయిన్గా ఉండేది బుక్స్ అన్నిటికీ ఎడిటర్ ఉంటారు కానీ న్యూస్ పేపర్కు మెయిన్గా ఎడిటర్ తీసుకోవాలి న్యూస్ పేపర్ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు ఫిల్మ్స్ సినిమాలు కన్స్ట్రక్షన్ చేస్తాడు సినిమాలో మొత్తం అయ్యే ఖర్చు మొత్తం ప్రొడ్యూసరే పెట్టుబడి ఫిల్మ్ని తీయడం జరుగుతుంది కాబట్టి ప్రొడ్యూసర్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ ఏమొస్తుంది ఫిల్మ్ అని రావడం జరుగుతుంది కాబట్టి అవి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఎనిమల్ అండ్ యంగ్ వన్
అంటే ఎనిమల్ దాని యొక్క చిన్నప్పుడున్న దాని పేరు ఏం పెడతాం మన చిన్నపిల్ల చిన్నపిల్లలకు పప్పీ క్యూటీ అన్న పేరు పెట్టుకుంటాం కదా. సో ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు దీన్ని ఏమనాలి, కౌ. కౌకు చిన్నగా ఉన్న అంటే కౌ యొక్క చిన్న బిడ్డని ఏమంటారంటే కాఫ్ అనాలి. కవి యొక్క బిడ్డను కానీ కవి యొక్క కొడుకును కానీ చిన్న ఉన్నప్పుడు ఏమంటాము, కాఫ్ అంటాము. ఏమంటాము మనము, కాఫ్ అని అనడం జరుగుతుంది. సో హార్స్, హార్స్ హార్స్ యొక్క చిన్న పాపను ఏమంటారు, హార్స్ పాపను పోనీ అంటారు. ఏమంటారు, పోనీ. షీప్, షీప్ యొక్క చిన్న బిడ్డని ఏమంటారు, ల్యాంబ్. ఓకే, ల్యాంబ్. హెన్, హెన్ యొక్క చిన్న బిడ్డని ఏమంటారు, చిన్న కోడిని ఏమంటారు, చిక్. హెన్ యొక్క చిన్న కోడిని ఏమంటారు, చిక్. డక్ని ఏమంటారు, డక్లింగ్. డక్ని ఏమంటారు, డక్లింగ్. బటర్ఫ్లై కాటర్ పిల్లర్. బటర్ఫ్లై ఏంటి, కాటర్ పిల్లర్. కాటర్, కాటర్ పిల్లర్. క్యాట్ కిచెన్. కాట్ ఏంటి, కిచెన్. క్యాట్ కిచెన్. డాగ్, డాగ్. డాగ్ ఏంటి, పప్పీ. డాగ్ ఏంటి, పప్పీ. ఓకే, లయన్. లయన్ ఏమిటరా, చిన్న లయన్ ఏమంటారు, కబ్. చిన్న లయన్ ఏమంటాము, కబ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ బియర్, చిన్న బియర్ని కబ్ అంటే దీన్ని కూడా కబ్బే అంట. ఓకేనా. సో ఇవేంటి, ఎనిమల్ అండ్ నేమ్ ఆఫ్ యంగ్ వన్. ఎనిమల్ అండ్ నేమ్ ఆఫ్ యంగ్ వన్. ఇయర్ అనేది మన కాన్సెప్ట్ ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్. డాగ్ అనేది మేల్, డాగ్ అనేది మేల్. మరి ఫీమేల్ ఏమంటారు, బిచ్. బిచ్, డాగ్ యొక్క ఫీమేల్ ఏమనాలి, బిచ్ అనాలి. హార్స్, హార్స్ అనేది మేల్. ఫీమేల్ ఏమంటారు, మ్యారీ అంటారు. ఫిమేల్, ఫీమేల్ ఏమంటారు, మ్యారీ అంటారు. స్టేజ్, మేల్. స్టేజ్ అనేది మేల్. ఫీమేల్ ఏంటిది, డాగ్. ఫీమేల్ ఏంటిది, డాగ్. నెక్స్ట్ వన్ జెంటిల్ మ్యాన్. జెంటిల్ మ్యాన్, మ్యాన్ మేల్. ఫీమేల్ ఏంటిది, లేడీ. ఓకే, నెఫ్యూ. నెఫ్యూ అంటే మేనల్లుడు. మరి మేన కోడలు ఏమంటారు, నాయిస్. ఓకే, నాయిస్ అంటాం. నెక్స్ట్ బుల్. బుల్ అనేది ఎద్దు. ఆవులు ఏమంటారు, కౌ అంటారు. ఓకే, కాక్. కాక్ అంటే ఏంటిరా, కోడి పుంజు. కాక్ అంటే ఏంటి, కోడి పుంజు. దాని ఫిమేల్ ఏమంటారు, హెన్. లయన్, మేల్ లయన్. ఫిమేల్ ఏమంటారు, లయనీస్. లయనెస్ అనొచ్చు, ఏమనొచ్చు, లయనెస్ అనొచ్చు. టైగర్ మేల్. ఫిమేల్ ఏమంటారు, టైగ్రిస్. టైగ్రిస్, టైగర్ ఫిమేల్ ఏమంటారు, టైగ్రిస్ అంటారు. ఓకేనా. సో అవి నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్, ప్రోడక్ట్ అండ్ రా మెటీరియల్. ఓకేనా. సో ఇది లోపల బారోమీటర్. బారోమీటర్ దేనికి ఇన్స్ట్రుమెంట్ ఇది, బారోమీటర్ ప్రెషర్కి ఇన్స్ట్రుమెంట్. ఓకే, ప్రెషర్కు ఇన్స్ట్రుమెంట్. థర్మోమీటర్, థర్మోమీటర్ తోటి ఏది మెజర్ చేస్తాం, థర్మోమీటర్ తోటి టెంపరేచర్. టెంపరేచర్. సిస్మోగ్రాఫ్, సిస్మోగ్రాఫ్ తోటి మనకి ఏం తెలుస్తుంది, సిస్మోగ్రాఫ్ తోటి ఎర్త్ కేక్స్. ఎర్త్ కేక్స్, భూకంపాలు వచ్చినప్పుడు ఎంత వచ్చింది ఏంటని తెలుసుకోవాలి దీని ద్వారా. స్పిగ్మో మానోమీటర్, స్పిగ్మో మానోమీటర్ తోటి మనకి ఏం తెలుస్తుంది, బీపీ, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్. హైగ్రోమీటర్, హైగ్రోమీటర్ తోటి మనం తెలుసుకునేది ఏంటి, అట్మాస్ఫియర్లో ఎంత వాటర్ వేపర్ ఉంది అనేది. దాన్ని ఏమంటారు, హ్యూమిడిటీ అంటారు.
ఏమంటాము హ్యూమిడిటీ. ఓడోమీటర్ ఓడోమీటర్ లో తెలుసుంది ఏం తెలుస్తుంది స్పీడ్ బైక్ స్పీడ్ బైక్ లో మనకు ముందు 50 60 70 80 ఉంటాయి కదా లోపల అది స్పీడ్ తెలిపేది అమ్మీటర్ ఏం తెలుస్తుంది అమ్మీటర్ ద్వారా కరెంట్ అమ్మీటర్ ద్వారా తెలిసేది ఏంటి కరెంట్ అమ్మీటర్ ద్వారా మనకు తెలిసేది ఏంటి కరెంట్ నౌ ప్రొడక్ట్ అండ్ రా మెటీరియల్ ఇది ప్రొడక్ట్ దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి बटर को रा मेटीरियल बटर मिल्क कर्ड बटर मिल्क कर्ड बटर फैब्रिक फैब्रिक बटर फैब्रिक बटर यार्न दारा फैब्रिक तैयार वॉल वॉल के वॉल कंस्ट्रक्शन ब्रिक रा मेटीरियल ब्रिक्स शू शू की रा मेटीरियल लेदर लेदर उू कुटा लेकिन कुटले क्लॉथ क्लॉथ की रा मेटीरियल फाइबर आर काटन फाइबर काटन बुक बुक पेपर बुक पेपर आम्लेट आम्लेट एग् फर्नीचर फर्नीचर वुड फर्नीचर मन के వుడ్ కావాలి ఆయిల్ ఆయిల్ ఎక్కడ నుంచి వస్తుంది సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది వైన్ వైన్ ఎక్కడ నుంచి వస్తుంది గ్రేప్స్ వైన్ ఎక్కడ నుంచి వస్తుంది గ్రేప్స్ సో ఇంకా చాలా ప్రొడక్ట్స్ చాలా రా మెటీరియల్స్ ఉంటాయి ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా మెజర్మెంట్స్ ఉంటాయి కానీ ఇంతకుముందు మనకు సైన్స్ స్కూల్ ఎగ్జామినేషన్ లో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఏ విధమైన క్వశ్చన్స్ అయితే వచ్చాయో ఏ ఏరియాస్ నుంచి అయితే వచ్చాయో వాళ్ళు ఆల్మోస్ట్ దానికి పక్కన ఉన్న ఏరియాస్ ని ట్రై చేస్తారు ఓకేనా మీకు అసలే టచ్ లేని మీరు ఆల్రెడీ చిన్న వాళ్ళు కదా కాబట్టి మీకు టచ్ లేని విషయాల గురించి పెద్దగా వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయరు మీకు తెలిసి ఉంది మీ చుట్టుపక్కల జరిగేది మీ చుట్టుపక్కల ఉన్న వాటి గురించి ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు కాబట్టి నేను కూడా వాటి మీదనే కాన్సంట్రేట్ చేసి మీకు రాపిస్తున్నాను సో నౌ ఇక్కడికి మనము ఈ క్లాస్ 17 ని స్టాప్ చేద్దాము ఈ క్లాస్ 17 కి సంబంధించిన హోంవర్క్ ఏంటి బోర్డు మీద నేను ఏదైతే సారీ క్లాస్ వర్క్ ఏంటి బోర్డు మీద నేను ఏదైతే క్లాస్ వర్క్ రాస్తానో అదే క్లాస్ వర్క్ ఒక క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయండి సిమిలర్లీ హోంవర్క్ కూడా ఏం చేయండి సేమ్ ఇది ఏదైతే మీకు ఆల్రెడీ హోంవర్క్ పేపర్ వేరేది ఉంటుంది ఒకటి కానీ ఇది కూడా ఇంపార్టెంట్ ఏ మనకు కాబట్టి ఇది కూడా మీరు నేర్వాలి నేర్చి బైహార్ చేసి మీ హోంవర్క్ నోట్బుక్ లో కూడా రాసుకోండి దీంతో పాటు ఎగ్జామ్ కూడా ఉంటుంది సో ఇంకొక హోంవర్క్ హోంవర్క్ ఇంకొకటి పేపర్ కూడా ఉంటుంది సో మనకి ఇప్పుడు క్లాస్ వర్క్ ఎంత 17 హోంవర్క్ ఎంత 17 ఎగ్జామ్ ఎంత 17 సో ఈ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి ఆ ముందు స్క్రోల్ అయితే నంబర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ నెంబర్ ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి కైండ్లీ సెండ్ మీ ఇంటెలిజెన్స్ హోంవర్క్ 17 ఐ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ 17 అని సెండ్ చేస్తే మీరు వాళ్ళు దాన్ని చూసి మీకు ఏం చేస్తారు మళ్ళీ దానికి సంబంధించిన మెటీరియల్ని పంపిస్తారు ఓకేనా రైట్ బై బై.